హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావిస్ కిచెన్ ఈరోజు మనం టమాటా పాస్తా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది చాలా ఈజీ రెసిపీ తొందరగా అవుతుంది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే నా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్దాం ముందుగా ప్రెషర్ కుక్కర్ స్టవ్ పైన పెట్టి అది వేడయ్యాక దానికి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ మీరు ఎనీ కుకింగ్ ఆయిల్ తీసుకోవచ్చు ఆ తర్వాత ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను అలా సన్నగా ఫైన్గా ముక్కలు వేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా అంటే గుప్పెడు కొత్తిమీర కాడలతో పాటు కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కొంచెం వేగాక దాంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యేంతవరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి అలాగే పావు టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ ఇది ఆప్షనల్ మీ దగ్గర లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే ఇక్కడ నేను పావు టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇక్కడ నేను కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను ఇది కలర్ కోసం మాత్రమే వాడుతున్నాను ఆ తర్వాత దాంట్లోకి మనం టొమాటో ప్యూరీ వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు టమాటాలు తీసుకొని వాటిని ఉడకబెట్టి మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీలాగా చేసుకున్నాను ఇది కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోకి చెర్రీ టొమాటోస్ వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ ఈ చెర్రీ టొమాటోస్ కొంచెం స్వీట్గా ఉంటాయి పాస్తాకి స్వీట్ ఫ్లేవర్ ఇస్తుందనమాట తర్వాత ఇక్కడ రెండు వందల గ్రాముల పాస్తా తీసుకొని వేసుకున్నాను అది ఆ టొమాటో ప్యూరీలో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఆ తర్వాత నీళ్లు పోసుకోవాలి పాస్తా మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి అంటే మనం పాస్తా ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి కొంచెం వాటర్ మరుగుతున్న తర్వాత మూత పెట్టి ప్రెషర్ కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టండి ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మూత తీసి దాంట్లోకి ఇక్కడ నేను మాస్టరేలా చీజ్ యాడ్ చేసుకున్నాను మీరు చెడ్డార్ లేదా ప్రాసెస్డ్ చీజ్ ఏదైనా వాడొచ్చు ఇష్టం లేదు అనుకుంటే చీజ్ స్కిప్ చేయండి ఆ తర్వాత మంచిగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేయండి అంతే ఈ పాస్తా ఎంతో రుచిగా ఉంటుంది చాలా ఈజీ మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్